ఇచ్చిన హామీ ముఖ్యమంత్రి గారు కదా చెప్పింది, అంటే జీతం అని చెప్పి మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత మన ఇళ్ళలో పోయిన తర్వాత మనల్ని మోసం చేసిన పరిస్థితి ఉంది. మరి అప్పటి నుండి ఇప్పటిదాకా మనం అనేక రకాల పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 10,000 విద్యుడి వేతనం నిర్ణయించిన తర్వాత కూడా మనం రాష్ట్రంలో జూన్ జూలై నెలలో మండల కేంద్రాలు, పిఎస్సీలు, అట్లాగే కలెక్టర్ ఆఫీసులు అవన్నీ కూడా చేశాం. మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరి అయ్యా మరి పక్క రాష్ట్రంలోనే 10,000 మా మేము అనేక సంవత్సరాలు కలిసిన మా ఆశాలు, మా సోదరి మండలు మా పక్కనే ఉండి 10,000 వేతనం తీసుకుంటున్నారు, మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విధంగా నిర్ణయం చేయమని ఎమ్మెల్యేలు అక్కడ మనకు